మళ్ళీ ఎవరు నీకోసం నేను నచ్చిందా లేదా చెప్పనా అన్న మైక్ కింద పెట్టాను అన్న చెప్పనా ముప్పై రోజులు ప్రేమిస్తే ఎలా నేను 2 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి ఎంబడి పడుతుంటే నాకు ఫాస్ట్ జల్దీ చెప్పా అన్న ఎంబడి పడుతుంటే చూస్తలేదు అన్న అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తలేను అది లవ్ నాకు బాధ అవుతుందన్న అన్న ఇప్పుడు అదే చేస్తే ఇప్పుడు టికెట్ ఇచ్చి పంపిస్తాయి నువ్వు ఒక్కదాన్ని చూడుకో నన్ను ఇప్పుడు ఎందుకు ప్రేమిస్తలేవు అని చెప్పి వచ్చిన అంటే చూస్తాను గట్టి చెప్పా అన్న గట్టి చెప్పవా ఇంకా వరవన్నా అంటే గొంతుకి ఇది ఫిక్స్ చేసుకోవాలన్న చెప్పి చెప్పి వేద్దాం 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 చెప్పన్నా అన్న నేను నాకు మస్తు బాధ అవుతుంది అన్న నాకు లవర్ ఉంది కానీ ఏంటంటే ఇట్లా అంటే ప్రేమిస్తలేదు అన్న సినిమా చూపిస్తే అన్న కాదన్న అన్న యాంకరా మాస్ హీరోనా అన్న ఏమో నీకే తెలియాలి అది నీకు ఎలాగ అనిపించింది సినిమాలో బాగా మాసా ఫైట్స్ ఎలాగ ఉన్నాయి ఫైట్స్ డాన్స్ సూపర్ ఉన్న సినిమా అంటే హీరోయిన్ యాక్టింగ్ ఎలాగ ఉంది ఎలా చేసింది అమృత అయ్యర్ బాగా చేశారు అన్న నాకు లాస్ట్ లా నాకు బద్రి సినిమా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే అనిపించింది అన్న బాక్సింగ్ సూపర్ పటా సినిమా చెప్తున్నారు పటా సినిమా లాగా ఉందని అంటున్నారు కొందరు పటా సినిమా లాగా ఉంది ఫస్ట్ టిప్స్ సీనియర్ లో పటాస్ లాగా ఉంది రాపర్ పోస్ట్ ఉంది ఫైట్ కామెడీ నాకు బాక్సింగ్ బాగా నచ్చింది సీన్ బాక్సింగ్ బాగా నచ్చిందా ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ బాగుంది ఫస్ట్ ఆకాశం సినిమాలో లవ్ ట్రాక్ బాగుందా ఎండ్ ట్రాక్ కామెడీ ట్రాక్ బాగుందా లవ్ ట్రాక్ బాగుందన్న చాలా బాగుంది సినిమా అన్న నేను నిజంగా చెప్తున్న సినిమా చాలా బాగుందన్న అందరూ థియేటర్ కట్టి చూడండి ఈ సినిమాని ఆదరించండి నిజంగా ప్రదీప్ అన్న నువ్వు పడ్డ కష్టానికి ఇది మంచి సినిమా ఇచ్చావన్నా ప్రదీప్ యాంకర్ గా అయితే చూడగలమా హీరో అయితే చూడగలమా అన్న యాంకర్ గా అయితే చూడగలమా హీరో గా చూడగలమా ప్రదీప్ ని ఇప్పుడు నేను చెప్తున్నా అన్న హీరోగా నువ్వు చేయాలన్న ఓకే నేను చెప్తున్నా చాలా బాగుంది సినిమా అందరు థియేటర్ కి వచ్చి సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను లేచి ఇట్లా యాక్చువల్లీ 8 o'clock షో పెడతారు ఫస్ట్ ఇది 8 o'clock పెట్టలే అన్న 11:45 పెట్టారు మూవీ పెద్ద హీరో అర్థం కాలేదు మూవీ ఎలా ఉంది మూవీ అన్న అసలు సూపర్ అంటే సూపర్ అంతే ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టింది అన్న ఎందుకు యాంకర్ మూవీ తీశాడో అర్థం కావట్లేదు సెకండ్ హాఫ్ అల్లాడించాడు డాన్స్ అయితే పాములు బుర్రని తిరుగుతాయా పుట్టుల పాము రాజు పాము బుర్రని అట్లా వేసాడు డాన్స్ అయితే డాన్స్ సూపర్ చూడగలమా హీరో చూడగలమా యాంకర్ బెస్ట్ ఎందుకంటే హీరో ట్రై చేసాడు అంటే కొద్దిగా హైట్ తక్కువ ఉండాలి కదా హైట్ తక్కువ ఉండాలి కాబట్టి మనం హీరో అంటే మాస్ లుక్ ఉండాలి ఫుల్ బాడీ ఉండాలి అలా ఉండాలి సాంగ్స్ ఎలా ఉన్నాయన్న సాంగ్స్ సాంగ్స్ వచ్చేసి డాన్స్ నీలి నీలి ఆకాశం నీలం అయిపోయింది ఇంకా అది వద్దొద్దుదల్లో నీ కోదండం వద్దొద్దుదల్లో నీ కో అది ఉంది కదా అది కూడా సూపర్ గా ఉంది ఎక్సలెంట్ ఉంది అయితే ఫైట్స్ బాగా చేసిండు డాన్స్ కూడా బాగా చేసిండు స్టోరీ డిఫరెంట్ గా ఉందా ఓల్డ్ గా ఉందన్న అంటే మొత్తం పటాస్ అన్న పటాస్ మూవీ చూసిరా పటాస్ మూవీ చూసాం ఆల్రెడీ దానికి ఫస్ట్ హాఫ్ మొత్తం డబ్బింగ్ కాబట్టి బోర్ కొట్టింది ఫస్ట్ హాఫ్ పటాస్ సినిమా ఉంది కళ్యాణ్ రామ్ ఫైట్ ఉంటది మొత్తం ఫైట్ పెట్టిండు అది సెకండ్ హాఫ్ అయితే బాగుంది సూపర్ గా ఉంది సెకండ్ హాఫ్ అమ్మ సెంటిమెంట్ అన్న అమ్మ మమ్మీ లవర్స్ కి అందరూ అమ్మ లవర్సే మమ్మీ లవర్స్ కి సూపర్ మూవీ ఫ్యామిలీతో వచ్చి చూడండి బదులు కొట్టేసేయండి సూపర్ సినిమా మున్నాబాయ్ కొట్టేశాడు బాగుంది బ్రో బాగుంది బ్రో ప్రదీప్ కానీ లేకపోతే అమృత అయ్యర్ కానీ లేకపోతే వైవా హర్ష కానీ భద్రం కానీ వీళ్ళు నలుగురు చాలా బాగా చేస్తారని చెప్పాలన్నమాట ఎందుకంటే ఆకాశం ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత వెంటనే వచ్చేస్తుంది అనమాట సాంగ్ వచ్చేసి చాలా బాగుంది విజువలైజేషన్ ఆల్మోస్ట్ సగం వీడియో మనం యూట్యూబ్ లోనే చూసేస్తాం అంటే ఆ సాంగ్ కాకుండా లైక్ సెకండ్ హాఫ్ మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో కూడా ఇంకో 2 సాంగ్స్ వస్తాయి అనమాట బావా అని ఒక సాంగ్ మళ్ళీ కాలేజ్ లో ఒక సాంగ్ వస్తుంది ఆ 2 సాంగ్స్ కూడా బాగుంది సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంద్ర అంటే లైక్ ఇదేందో లైక్ ఒక ఫస్ట్ హాఫ్ అంతా లైక్ కొంచెం నార్మల్ గా ఉంటే సెకండ్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని నేను అనుకున్నాను అనమాట వచ్చేసి 1947 ఎపిసోడ్ అంతా కానీ ఒక ఫస్ట్ 15 మినిట్స్ మాత్రమే లైక్ ఆ హిస్టరీ సంబంధించిన ఉంటుంది అనమాట దాని తర్వాత అంతా మూవీనే అది ఎక్కడ అక్కడక్కడక్కడక్కడ కొంచెం స్లో అవుతుంది అనమాట చెప్పేవాళ్ళు చెప్తారు స్లో అవుతుంది కానీ స్లో అయిన వెంటనే మంచి కామెడీ ఇప్పుడు ఎలా అంటే లైక్ గర్ల్స్ హాస్టల్కి వస్తారనమాట వాళ్ళ మదర్స్ అంతా ఇంకా అమ్మాయిలు ఒక అమ్మాయి సిగరెట్ తాగేటప్పుడు ఒక అమ్మాయి మందు తాగేటప్పుడు ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ముందు పెట్టేటప్పుడు సో ఇలా అంతా మదర్స్ పట్టుకున్నప్పుడు ఇంకా ఒక్కొక్కరు స్పూఫ్ అనమాట ఇప్పుడు మిర్చిలో ప్రభాస్ అట్లా కొడతాడు అట్లా వాళ్ళ అమ్మ కూతురు కొట్టడం కానీ లేకపోతే బాహుబలి సీన్స్ అన్ని హీరోస్ ఇన్వాల్వ్ చేస్తారు ఇంకా బాగుంది పటాస్
డిఫరెంట్ బాయ్స్ ఉన్నా దీనిలో గర్ల్స్ ఉంటారన్నా? అంతే అంతే అంతే. మూవీ ఫ్రెష్ గా ఉందా? సినిమాలు అన్ని సినిమాలు మిక్స్డ్ గా ఉందా? కరెక్ట్ చెప్పినారు బ్రో, బాయ్స్ దాంట్లో బాయ్స్ ఉంటారు, దీంట్లో గర్ల్స్ ఉంటారు, రిమైనింగ్ అంతా సేమ్. ఫ్రెష్ లుక్ ఉందా, మిక్స్డ్ లుక్ ఉందా? లేదు లేదు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మీరు ఏ సినిమాలో కూడా చూసి ఉంటారు అన్నమాట, చాలా యూనిక్ అన్నమాట, చాలా డిఫరెంట్ ట్విస్ట్ అన్నమాట అది వచ్చేసి. అది చెప్తే స్పాయిలర్ రివ్యూ అవుతుంది అన్నమాట, మంచి ట్విస్ట్. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా బెటర్ ఉంటారా, హీరోగా బెటర్ ఉంటారా? రెండు కంటిన్యూ చేయాలి బ్రో. హీరోగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాడు అన్నమాట, కానీ ఇంకా బాగా బెటర్ చేసి ఉంటే బాగుండేది అని నాకైతే ఒక ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే లైక్ కొన్ని క్లోజ్ షాట్స్ లేదు అంటే ఎక్స్ప్రెషన్స్ పెద్దగా కనపరచలేదు నాకు అనిపించింది అన్నమాట. హీరోయిన్ మళ్ళీ కొంచెం చాలా బాగా చేసింది ఎక్స్ప్రెషన్ సినిమాలో. బాక్సింగ్ ఫైట్స్ ఎలాగున్నాయి దీంట్లో? బాక్సింగ్ ఫైట్స్ ఫస్ట్ లో ఏంటంటే లైక్ ప్రదీప్ ఏంద్ర అవలీలగా కొట్టేస్తాడు లైక్ అంత. ఇప్పుడు మహేష్ బాబు ప్రభాస్ కొడితే అర్థం ఉంది అని మనకు అనిపిస్తుంది అనమాట. స్లో స్లోగా కథలోకి తీసుకొని వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో అది మీకు చూస్తే అర్థం అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ప్రదీప్ ని యాక్సెప్ట్ చేస్తాం సెకండ్ హాఫ్ లో. అంతా రేటింగ్ ఎంత ఇస్తారు అన్న? రేటింగ్ 3.5 బ్రో. బాగుంది, హ్యాపీగా వచ్చి చూడొచ్చు అనమాట. ఒక కూల్ ప్లెజెంట్ మూవీ. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఆబ్వియస్లీ హీరో హీరోయిన్ అనమాట, ప్రదీప్ అమృత అయ్యర్ వాళ్ళిద్దరే. తర్వాత ఎవరు అంటే వైవహర్ష యాక్టింగ్ బాగుంది. దాని తర్వాత ఒక అమ్మాయి ఉంటుంది అనమాట లైక్ హీరోయిన్ ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా యాక్టింగ్ బాగుంది. భద్రం యాక్టింగ్, కాస్ట్ యాక్టింగ్ అంతా బాగుంది, వాళ్ళు బెస్ట్ ఇచ్చినారు అనమాట. తర్వాత డైరెక్టర్ కూడా ఒక సీన్ లో వస్తారు, మళ్ళీ హైపర్ ఆది వచ్చిన ఒక 5 మినిట్స్ కూడా కామెడీ బాగుంటుంది సెకండ్ హాఫ్ లో. ఏది కరోనా సీన్ తర్వాత వచ్చిన మూవీస్ లో ఫస్ట్ బెస్ట్ మూవీ అంటే క్రాక్, సెకండ్ ఏంద్ర అంటే రెడ్, థర్డ్ ఏంద్ర అంటే ఇదే అవుతుంది అనమాట 30 రోజుల ప్రేమ.